అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. చాలా చాలా రోజులైందనమాట నేను కెమెరా ముందుకు వచ్చి. సో ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక రెసిపీ. అది ఏంటంటే ఆర్టిచోక్. ఆర్టిచోక్ అనమాట ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న రెసిపీ. నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు ఎవరు ఇది ఎక్కువ వండరు. నేను కూడా 2016లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ట్రై చేసినప్పుడు మా పాపకి చాలా చాలా నచ్చింది. అప్పటికైతే మా బాబు చిన్నవాడు. దాని తర్వాత కూడా నేను చేస్తున్నాను. అంటే మరీ మన రెసిపీస్ లాగా రెగ్యులర్గా చేయకపోయినా, బట్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయితే మాత్రం ఇది తీసుకుంటాను. సో ఇలా ఉంటుందన్నమాట ఇది ఆర్టిచోక్. నాకు తెలిసినంత వరకు మీతో నేను వాల్మార్ట్ బ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా మొన్న రీసెంట్గా. సో దానిలో నేను వాల్మార్ట్లో తీసుకున్నానని చూపించాను కదా. సో అదనమాట ఇది ఆర్టిచోక్ అంటారు. ఇది కటింగ్ కొంచెం అంటే కొంచెం లోపల ఉన్నదంతా క్లీన్ చేయడం అది మనకి తెలియాలి. సో ఆ కటింగ్ అంతా ఈజీనే, ఏమీ ఉండదు. బట్ ఇది చాలా 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 మంచిదన్నమాట హెల్త్కి. నేను మ్యాక్సిమం ఇక్కడ వెజిటేబుల్స్ని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. మనవి కూడా వండుతూ ఉంటాను. అండ్ ఇక్కడ కూడా మేము నార్మల్గానే సలాడ్స్ తింటామని చెప్పాను కదా, బ్రెజిల్ స్ప్రౌట్స్, జుకుని ఇలా అనమాట. సో ఇక్కడ లెట్యూస్, ఇవన్నీ సెలరీ, ఇవన్నీ కూడా నేను ఏంటంటే మన స్టైల్లోనే కుక్ చేస్తూ ఉంటాను. కొనడం ఇక్కడ వెజిటేబుల్స్ కొన్నా సరే మ్యాక్సిమం మన స్టైల్లోనే నేను కుక్ చేస్తూ ఉంటాను అనమాట, మనకి తినడానికి ఈజీగా ఉన్నట్టు. సో దీనిని కూడా ఈరోజు ఈజీగా మన స్టైల్లోనే నేను చూపిస్తాను. దీన్ని అయితే ఇక్కడ వాళ్ళు మ్యాక్సిమం అమెరికన్స్ ఎలా చేస్తారంటే స్టఫ్డ్ ఆర్టిచోక్ చేస్తారు, లేదు అంటే డీప్ ఫ్రైస్ చేస్తారనమాట. మనం పకోడీ ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటారు. చూడ్డానికైతే ఒక లోటస్ లాగా ఉంది కదా, చాలా చాలా మంచిదనమాట హెల్త్కి ఇది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా పాపకి అయితే నచ్చింది, ఇంకా కిడ్స్కి నచ్చితే మనకి నచ్చినట్టే కదా. సో అందుకే హెల్త్కి కూడా మంచిదని చెప్పి నేను తీసుకున్నాను. సో ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయొచ్చు, తప్పేం లేదు కదా. ఏదైనా హెల్త్కి మంచిదే. సో హెల్త్కి మంచిదే అనుకున్నప్పుడు వాళ్ళ స్టైల్లో కాకుండా మన స్టైల్లో వండుకొని తినడమే. సో తినగలిగేటట్టు ఉంటే ఏదైనా హెల్త్కి మంచిది అయితే తినడమే బెటర్ కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద ఆర్టిచోక్ కర్రీ. ఫస్ట్ ఆర్టిచోక్ని నేను వాటర్తో నీట్గా వాష్ చేసుకున్నాను. దాని తర్వాత మనకి బ్యాక్ నాకు చిన్నది బ్లాక్ అవుతుంది కదా, సో స్టెమ్ దాన్ని కట్ చేసుకున్నాను. అండ్ పైన ఫ్లవర్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా 3/4 పార్ట్ మనం తీసేయాలి. అది ఉన్నా మనం తినలేము, పెద్దగా టేస్ట్ కూడా ఉండదు అండ్ తినకూడదు కూడా. సో దానిని నేను ఒక 3/4 పార్ట్ తీసేసాను. అండ్ ఇప్పుడు మనం పెటల్స్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట కొంచెం. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మనం ఈ పెటల్స్ని తీయడం ఈజీ అవుతుంది అలా ఓపెన్ చేసుకోవడం వల్ల. సో లోపలంతా కొంచెం వైట్గా ఉంది చూసారు కదా, సో ఫ్లవర్ లాగా వచ్చింది. అండ్ ఇప్పుడు బయట వైపు ఏదైతే పెటల్స్ ఉన్నాయో వాటిని నేను తీసేస్తున్నాను ఒక 2 లైన్స్ దాకా. అవేంటంటే కొంచెం తినడానికి హార్డ్గా ఉంటుంది అండ్ టేస్ట్ ఉండదు, పెద్దగా బాగోదు అనమాట. సో ఫస్ట్ 2 లైన్స్ మాత్రం మనం పెటల్స్ తీసేయాలి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత కిందన స్టెమ్లా ఉంది కదా, దాన్ని కొంచెం ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. సో దానిపైన ఉన్న కొంచెం ఆ దల్సరి స్కిన్ అంతా కూడా తీసేయాలి. దాని తర్వాత దీన్ని మనం ఒక డ్రమ్ స్టిక్స్ లాగా కట్ చేసుకోవడమే ఆ షేప్లో. మనకి ఈవెన్ టేస్ట్ కూడా డ్రమ్ స్టిక్ లాగే ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఫైబర్ అనమాట ఆర్టిచోకు. సో వాటిని కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ పెటల్స్ని ఒక్కొక్కటిగా మనం అలా తీసుకుంటూ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఆ పెటల్స్ దగ్గర వైట్ది ఏదైతే ఉందో అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అదే టేస్ట్ అనమాట. అండ్ బాగుంటుంది, ఈవెన్ ప్రోటీన్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయన్నమాట అందులో. సో అలా చుట్టూ తీసుకుంటూ ఉండాలి. మనం ఫస్ట్ స్టెమ్ తీసుకున్నాం కదా, కట్ చేసాము, దానివల్ల మనకి ఈ పెటల్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఆ సెంటర్లో ఏదైతే స్టెమ్ కొంచెం థిక్గా ఉంది కదా, ఆ దాన్ని మాత్రం మనం తీసుకోకూడదు. సో ఆ చుట్టూ ఉన్న పెటల్స్ అన్నిటినీ కూడా తీసుకోవాలి మనం. సో అలా అలా లాస్ట్కి వెళ్ళేటప్పటికి పెటల్స్ అన్నీ కూడా మనకి కొంచెం థిన్ అయిపోతాయి, చిన్న చిన్న పెటల్స్ ఉంటాయన్నమాట. సో ఆర్టిచోక్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి హెల్త్కి. సో అది తీసారు కదా పెటల్స్ అన్నీ కూడా. నేను ఆల్మోస్ట్ ఆ లోపల ఏదైతే వేస్ట్ ఉంటుందో దాని చుట్టూ ఉన్న పెటల్స్ అన్నీ కూడా నేను వదిలేసాను, కంప్లీట్గా అయితే తీయలేదు. సో చూపిస్తున్నాను కదా, అది యాక్చువల్గా నేను విరిపేశాను అనమాట దాన్ని. సో అలా లోపల చిన్న కాటన్ లాగా దూదిలాగా అలా ఉన్నాయి కదా వైట్ వైట్గా, దానిని మాత్రం మనం అవాయిడ్ చేయాలి. దాంతోపాటు ఉన్న ఆ చుట్టూ ఉన్న ప్లేస్ని కూడా మనం తినకూడదు అనమాట, అది మాత్రం పడేయాలి. సో రిమైనింగ్ ఈ పెటల్స్లో ఉన్నవన్నీ అండ్ స్టెమ్ అని చెప్పాను కదా, అది మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ ఆనియన్స్ని అయితే మాత్రం మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది కర్రీకి ముక్కల్లా కాకుండా. సో ఇప్పుడు నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను.
ఆయిల్లో ఫస్ట్ నేను స్లైసెస్లో కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అండ్ 2 గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్. కర్రీ లీవ్స్ అనేది ఆప్షన్ మీ ఇష్టం అన్నమాట. ఈవెన్ స్పైసీ కూడా మీ ఇష్టం, మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ చిల్లీస్ తీసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి అన్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో పసుపు కూడా బాగా ఫ్రై అవ్వాలి. నేను ఎప్పుడు కూడా ఆనియన్స్ స్టార్టింగ్లో అయితే పసుపు యాడ్ చేయను, ఈవెన్ ఎండింగ్ ఆఫ్ ద కర్రీలో కూడా యాడ్ చేయను. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఒక 2 మినిట్స్ అన్న తర్వాత యాడ్ చేస్తాను. పసుపు ఎప్పుడు కూడా అలా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆప్షనల్, వేస్తే బాగుంటుంది. కొంచెం మనకి ఏంటంటే మసాలా ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆర్టిచోక్స్ ఉన్నాయి కదా మనం తీసుకున్న పెటల్స్, వాటిని యాడ్ చేశాను. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మనం అలా కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ పెటల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీలో మాత్రం టమాటా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే మనకు కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో టమాటా వేసాక కూడా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది టాటా లైట్ సాల్ట్ అనమాట. ఇది లో సోడియం లెవెల్స్ ఉంటుంది, ఈవెన్ అయోడైజ్డ్ కూడా. నేను ఎప్పుడు కుకింగ్ రెసిపీస్ చూపిస్తున్న ప్రతిసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మేము గత 5-6 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాము. కొంచెం లో సోడియం అనమాట, హెల్త్కి మంచిది. సో అందుకే షేర్ చేసుకున్నాను. మేమైతే ఇండియన్ స్టోర్లో తీసుకుంటున్నాము. అండ్ టమాటాస్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్నా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. మీరు కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని ఇంకొక 2-3 మినిట్స్ నేను కుక్ అవనిచ్చాను. మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకండి, దీనిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి, తొందరగానే కుక్ అయిపోతాయి, ఇవి సాఫ్ట్గా ఉంటాయి. సో లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. అంతే, అయిపోయింది ఆర్టిచోక్ కర్రీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఆర్టిచోక్ వల్ల చాలా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకి ఏంటంటే డ్రమ్ స్టిక్ లానే ఉంటుంది మనం చూ చేస్తే. సో దే ఆర్ ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్స్, దే కంటైన్ ఎ టన్ ఆఫ్ ప్రోటీన్, దే ఆర్ హై ఇన్ ఫైబర్, దే కెన్ స్ట్రెంగ్తన్ యువర్ గట్, దే మే బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ కూడా, హెచ్డిఎల్ కూడా పెంచుతుందంట ఇది. సో ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. నేనైతే ఈరోజు దీంతోపాటు ముల్లంగి పులుసు కూడా చేశాను, బట్ అది వద్దని చెప్పి మా కిడ్స్ దీంతోనే ఈ గ్రేవీతోనే తిన్నారనమాట. చాలా చాలా బాగుంది అండ్ టేస్టీగా కూడా ఉంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. సో అదనమాట ఇవాళ వీడియో ఆర్టిచోక్ కర్రీ. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.